స్వాగతం సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ జోన్ 4 సమీక్ష సమావేశానికి నెల్లూరుకు విచ్చేయుచున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ఇట్లు షేక్ అల్లా బక్షు, వైస్ ప్రెసిడెంట్, నెల్లూరు పార్లమెంటు టీడీపీ మైనారిటీ సెల్ చిట్టేటి సురేంద్రబాబు, నెల్లూరు డిస్టిక్ బీసీ సాధికార కమిటీ మెంబర్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. నెల్లూరులోని శ్రీ వేణుగోపాలస్వామి కళాశాల గ్రౌండ్లో శుక్రవారం జరిగే సభకు అజెండాను వివరించారు. 5 పార్లమెంటు నియోజకవర్గాల, 35 నియోజకవర్గాల జోన్ 4 సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లపై సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. సమీక్ష ఇక్కడ జరిగద్ది నెల్లూరులో. ఉదయం 9:30 అందరూ వచ్చి రిజిస్టర్ చేసుకొని లోపలికి పోవాలా. దాంట్లో ఎవరైతే మెంబర్స్, పోలిట్ బ్యూరో మెంబర్స్, సెంట్రల్ కమిటీ, జోనల్ ఇన్ఛార్జెస్, 2 పార్లమెంటరీ కోఆర్డినేటర్సు, ఎంపీగా పోటీ చేసిన వాళ్ళు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ సెగ్మెంట్ 35 నియోజకవర్గాల అసెంబ్లీ ఇన్ఛార్జీలు, రాష్ట్ర కమిటీల సభ్యులు, తర్వాత పీపీపీ, పీపీజీఎస్, మండల, టౌన్, డివిజన్ ప్రెసిడెంట్సు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ క్యాండిడేట్సు. అంటే ఆ లెక్క మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీ 2500 మంది వస్తున్నారు సభ్యులు. వాళ్ళందరికీ ఇక్కడ 5 పార్లమెంటు సపరేట్ కౌంటర్స్ పెట్టాము. ఈ కౌంటర్లో రిజిస్టర్ చేయించుకొని లోపలికి పోతారు. ఉదయం 9:30 నుంచి స్టార్ట్ అవుద్ది. వాళ్ళు ఏదైతే పార్టీ ఆఫీస్ నుంచి వచ్చి, ఐ మీన్ ఇవన్నీ సమీక్ష చేసేదానికి వస్తారు. మధ్యాహ్నం వరకు ఇదేమి కర్మ అది అజెండాలో కూడా, అజెండా ప్రకారం కూడా రాష్ట్ర అధ్యక్షులు, జోనల్ ఇన్ఛార్జీలు, ఉపన్యాసాలు, ఈ టెలిగ్రామ్ బ్యాట్ ద్వారా హాజరైన నమోదు శిక్షణ, ఆర్టీఎస్ కార్యక్రమం, ఓటరు వెరిఫికేషను, కుటుంబ సాధికార సారథి నియామక ప్రక్రియ, ఇవన్నీ ఉంటాయి. కార్యకర్తల సంక్షేమము, న్యూట్రిఫుల్ యాప్, సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులు, అక్రమ అరెస్టులు, కేసులు ఎదుర్కోవడంపై న్యాయ విభాగం లీగల్ కమిటీ సమీక్ష చేస్తుంది. అట్లే ఇంకా మధ్యాహ్నం నుంచి జాతీయ అధ్యక్షులు బాబు గారు ప్రారంభోత్సవం ఉపన్యాసము, ఇదేం కర్మ రాష్ట్రానికి అంశంపై బాబు గారే జోనల్ స్థాయి రివ్యూ చేస్తాడు. మిగతావి కూడా జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారే సమీక్ష చేస్తాడు. ఫైనల్గా 5 గంటలకి సభ అయిపోద్ది, 5:00కి సభ అయిపోద్ది. దీంట్లో ఏం పెట్టామంటే ఇక్కడ రిజిస్టర్ చేసుకొని ఎవరైతే ఎలిజిబుల్ ఉండారో లోపల ఆ మండల క్లస్టర్ ఇన్ఛార్జ్, యూనిట్ ఇన్ఛార్జీలకే ప్రవేశం ఉంటుంది. కొర వాళ్ళందరూ బయట అక్కడ ఏర్పాటు చేశాము. దయచేసి వాళ్ళందరూ అర్థం చేసుకోవాలా, ఇది ప్యూర్లీ ఇదేమి కర్మ, ఓటర్ వెరిఫికేషన్. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellur, 817-996-9829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellur, 817-996-9791. Nellur Jilla Parishat Karyalayam Avaranalo, Matsyashaka Advaryamlo, Pradhan Mantri Matsya Sampada Yojana Padakam Kinda, Matsyakarulaku Subsidy Vahanala Pampini Karyakramam Jarigindi. Ee Karyakramaniki Mukhya Atithiga, Rashtra Vyavasaya Shaka Mantri Kakani Govardhan Reddy Vichesaru. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ శ్రీమతి ఆనం అరుణమ్మ, జాయింట్ కలెక్టర్ శ్రీ కుర్మానాతో కలిసి మంత్రి మత్స్యకారులకు వాహనాలు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి కాకాని మాట్లాడుతూ మత్స్యకారుల అభ్యున్నతి కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు, సిబ్బంది, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మానవాళికి అందించేటువంటి పౌష్టిక ఆహారాల్లో చేపలు ప్రధానమైనటువంటిది. ప్రోటీన్స్ అధికంగా ఉండి దాన్ని తీసుకుంటున్నటువంటి వ్యక్తులకి అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి వైద్యులు అభిప్రాయపడుతున్నటువంటి నేపథ్యంలో ఒక పక్క ఆరోగ్యాన్ని గురించి ఆలోచన చేస్తూ, మరొక పక్క సాంప్రదాయబద్ధంగా
అనేక సంవత్సరాలుగా మత్స్య సంపద మీద ఆధారపడి దాన్ని వేటకు వెళ్లి పట్టుకురావడం, తీసుకొచ్చినటువంటి వాటిని తరలించడం, దాని ద్వారా వినియోగదారులకి అందించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశాలు. ఈరోజు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద రిజర్వాయర్లో చేప పిల్లలను వదలడం, వచ్చిన తర్వాత కొన్ని దగ్గర సొసైటీలు వాటిని పట్టుకునేటువంటి విధంగా ఉన్నాయి. వాళ్ళు పట్టినటువంటివి తీసుకువెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే ఔత్సాహికంగా ఉండేటువంటి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ఆ గ్రామాలకు సంబంధించి పౌష్టికాహారం అందించడం భాగంగా ఈరోజు ఫిష్ అవుట్లెట్లని గ్రామాల్లోనే గ్రామ సచివాలయ పరిధిలోనే ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది ముందుకొచ్చి ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఆ గ్రామాలకు సంబంధించినటువంటి వ్యక్తులకి అవసరమైనటువంటి మత్స్య సంపదని తరలించి దాని ద్వారా వాళ్ళకి అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రిజర్వాయర్లు కానీ బయట కానీ దీన్ని తరలించుకోవడానికి తీసుకువెళ్ళడానికి వాహనాలు అవసరమవుతాయి. కాబట్టి వాటికి సంబంధించి ఈరోజు జేడీ ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్ నెల్లూరు ఫిషరీస్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నేను, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉన్నటువంటి ఆనం అరుణమ్మ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఇతర మత్స్యశాఖ సిబ్బంది, ఈరోజు దానికి సంబంధించి లబ్ధిదారులు వీళ్ళందరికీ కూడా 2 చక్రాలు, 3 చక్రాలు, 4 చక్రాల వాహనాలని ఈరోజు సబ్సిడీలో దాదాపుగా 76 లక్షల రూపాయలు విలువైనటువంటి 36 లక్షల రూపాయల సబ్సిడీతో ఈ వాహనాలు అన్ని కూడా అందించడం జరిగింది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మరింత ఎక్కువగా ఈ వాహనాలను అందించి ఈరోజు వాటికి సంబంధించి సాధారణమైనటువంటి వ్యక్తి కూడా చేపలు కొనుగోలు చేయడం లేదా చేపలను నిలువ ఉంచి తీసుకువెళ్లి గ్రామాల్లో వినియోగదారులకే గ్రామస్తులకి అందించడానికి మంచి సులభతరం చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ వాహనాలని వినియోగంలోకి తీసుకురావడం జరిగింది. మత్స్యకారులని వేటాడేటువంటి వాళ్ళని వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రజలు మత్స్యకారులు వీటన్నిటిని గుర్తుంచుకుంటారు. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే ఈ కార్యక్రమం ఒక పక్క పాప మత్స్యకారులు అదేవిధంగా ఆ సంపద మీద ఆధారపడి జీవించేటువంటి వాళ్ళకు ఉపాధి అవకాశాలు, ప్రజలకు సంబంధించి వినియోగదారులకు సంబంధించి సరసమైనటువంటి రేట్లో మంచి నాణ్యత కలిగినటువంటి ఈ చేపల ఆహారాన్ని అందించడం అనేటువంటిదే ప్రధానమైనటువంటి లక్ష్యంగా పనిచేస్తున్నాం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతపరిచి సామాన్యుడికి కూడా ఈరోజు ప్రభుత్వం అందించేటువంటి పౌష్టిక ఆహారాన్ని అందించే దాంట్లో భాగంగా ఈ మత్స్య సంపదని విరివిగా పెంచడం, ఆ మత్స్య సంపదని గ్రామాల్లో ఉండేటువంటి గ్రామస్తులందరికీ అందించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్ష్యంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జేడీ గారికి, మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి మా చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బావాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు. నెల్లూరు గ్రామీణ సమస్యలపై నేను ఇప్పుడు మాట్లాడడం లేదని, గత 4 ఏళ్ల నుంచి మాట్లాడుతూ కాళ్లరిగేలా అధికారుల చుట్టూ తిరిగానని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. పొట్టేపాలెం కలుజు 4 నియోజకవర్గాల సమస్య, కలుజు మీద వంతెన నిర్మించాలని స్వయంగా ముఖ్యమంత్రినే అడిగానన్నారు. ఎవరూ స్పందించకపోవడంతో జలదీక్షకు పూనుకున్నానని చెప్పారు. దీక్ష కోసం 10 రోజుల కిందటే అనుమతి అడిగానని, ఇప్పుడు అనుమతి ఇవ్వకుండా నన్ను అన్యాయంగా హౌస్ అరెస్టు చేశారన్నారు. నెల్లూరులోని ఎమ్మెల్యే నివాసం వద్ద గురువారం సాయంత్రం శ్రీధర్రెడ్డి నిరసన తెలుపుతూ మీడియా సమావేశంలో మాట్లాడారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక ప్రజా సమస్యలు, ఈ సమస్యలు ఏవి కూడా నేను కొత్తగా ఇప్పుడు మాట్లాడే సమస్యలు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ సమస్యల మీద అన్ని సమావేశాల్లో అధికారుల వద్ద, మంత్రుల వద్ద, ముఖ్యమంత్రుల వద్ద మాట్లాడుతూనే ఉన్నాం. ముఖ్యమంత్రి గారి చేత సంతకం కూడా పెట్టించి ఆదేశాలు ఇప్పించిన పరిస్థితి, కానీ ఆ సమస్యలేవి కూడా పరిష్కారం కాని పరిస్థితి. ఆ సమస్యల్ని గట్టిగా ప్రస్తావించిన పరిస్థితుల్లో ఓ శాసనసభ్యుడు ప్రజా సమస్యల్ని ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడంటే ప్రజల నుంచి ఎంత ఒత్తిడి లేకుంటే మాట్లాడతాడు అన్న ఆలోచన లేకుండా రాజకీయ కోణంలో చూసి
అనుమానించిన పరిస్థితి. అనుమానించిన చోట ఉండకూడదని, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరంగా జరిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ దూరంగా జరిగినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగినా ప్రజా సమస్యల పరిష్కారం నాకు సంబంధం లేదు అని చేతులెత్తి అలవాటు నాకు లేదు. అధికార పక్షం శాసనసభ్యుడిగా ఆనాడు మీ చుట్టూ తిరిగాం, చెప్పులు అడిగేటట్టు కాళ్లకు నొప్పులు వచ్చేటట్టు పరిష్కారం కల అధికార పక్షంకు దూరంగా జరిగినా ప్రజల పక్షాన ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఓ శాసనసభ్యుడిగా ఆ ప్రజా సమస్యలను పరిష్కారం చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకే అనేక రకాల కార్యక్రమాల ద్వారా ఆ ప్రజా సమస్యల్ని నిరసన ధర్నాలతో ఏ విధంగా నిర్వహించామో మీకు అందరికి కూడా తెలుసు. మరి నేను చెప్పిన ప్రజా సమస్యల్లో అతి ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి. వాటిలో ఓ ప్రధాన సమస్య పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి, మునుగోడి కలుజు మీద బ్రిడ్జి, పొట్టేపాలెం తాడిపర్తి అద్వానపురుడిని సరిజమని. ఇది 3 సంవత్సరాల 11 నెలల ముందు ఓ శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి గారికి నేను లేఖ ఇస్తే ముఖ్యమంత్రి గారు దాని మీద సంతకం పెట్టినటువంటి సాక్ష్యాధారాన్ని మీడియా మిత్రులకి మీడియా ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టిన తర్వాత ఓ వారం రోజులకి నాకు అధికారుల వద్ద నుంచి లేఖలు వచ్చాయి. మీ యొక్క లేఖకి ముఖ్యమంత్రి గారు స్పందించారు. ముఖ్యమంత్రి గారు స్పందించి ఆ యొక్క సంబంధిత శాఖలకి ఆదేశాలు ఇచ్చారని చెప్పని కూడా ఏదైతే స్వయంగా చీఫ్ మినిస్టర్ గారి ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి నాకు 3 సంవత్సరాల 11 నెలల ముందు వచ్చిన లేఖ. ఇక్కడితో కాలేదు, పలుసార్లు ఈ 3 సంవత్సరాల 11 నెలల్లో పలుసార్లు అనేక వేదికల మీద ఇది మాట్లాడిన దానికి మీరే సాక్షి, మీడియా చెప్తూ ఉన్నా. మాట్లాడటమే కాదు, ముఖ్యమంత్రులతో సంబంధిత అధికారులతో అనేక రకాలుగా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాం, వాట్సాప్లో స్పందించాం, నేరుగా కలిసాం. మరి పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి, ములిబొడి కలుజు మీద బ్రిడ్జి, ఆ యొక్క పొట్టేపాలెం తాడిపర్తి రోడ్డు, ఆ యొక్క ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాల 11 నెలలు అయితే స్పందన లేకుంటే ముఖ్యమంత్రి గారు 1.5 సంవత్సరం ముందు నెల్లూరు జిల్లాకు విచ్చేసినప్పుడు వరద ప్రాంతాల పర్యటనలో భాగంగా స్వయంగా ముఖ్యమంత్రి గారిని ఆ యొక్క కలుజు మీదకి తీసుకెళ్లితే ముఖ్యమంత్రి గారు ఆ కలుజు మీద బ్రిడ్జి రోడ్డు కోసం నిధులు విడుదల చేస్తున్నానని చెప్పిన మాట మీకందరికి కూడా తెలుసు. 1.5 సంవత్సరం అయింది, అడుగు ముందుకు పడలేదు. మరి దీనికోసం ఓ శాసనసభ్యుడిగా ప్రజల పక్షాన ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలా? ఈ యొక్క పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి, మునుగోడి కలుజు మీద బ్రిడ్జి, పొట్టేపాలెం తాడిపర్తి రోడ్డు అతి ముఖ్యమైనది. మరీ ముఖ్యంగా పొట్టేపాలెం కలుజు అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమస్య కాదు, ఒక్క మాత్రమే సమస్య కాదు, 4 నియోజకవర్గాల సమస్య. ఇతర జిల్లాల నుంచి కూడా ఆ దారి గుండా వెళుతూ ఉంటారు. పవిత్ర పుణ్యక్షేత్రాలు ఏఎస్పేట దర్గా, బారా షాహీద్ దర్గా ఆ దారి గుండా వస్తుంటారు. అనే పరిస్థితుల్లో ఆ యొక్క సమస్యని ప్రభుత్వం దృష్టికి బలంగా తేవాలా, ప్రజల పక్షాన పోరాటం చేయాలని ఒక జలదీక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 10 రోజుల ముందే అనుమతి కోసం లేఖ ఇస్తే ఈరోజు ఉదయం దాకా ఆ లేఖకి అవునని కానీ కాదని కానీ స్పందించకుండా ఈరోజు ఉదయం వేకోజోన నా ఇంటికి ఏదో ఒక మాఫియా డాన్ ఇంటి మీదకి వెళితే, ఒక టెర్రరిస్టు ఇంటి మీదకి వెళితే ఏ విధంగా వస్తారో ఆ విధంగా పెద్ద ఎత్తున పోలీసు యంత్రాంగం వచ్చి నా ఇల్లు చుట్టుముట్టిన తీరు, నా ఇల్లే కాదు నేను ఉన్న మాగుంటలేవు ప్రాంతంలో చుట్టుముట్టిన తీరు ఎంతో బాధాకరం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అయితే నేను పోలీసుల్ని, మీరు నా జలదీక్షను భగ్నం చేసిన పొట్టేపాలెం ములుముడి కలుజుల మీద వంతెనల సాధన కోసం, అలాగే పొట్టేపాలెం తాటిపత్తి రోడ్డు కోసం చేసే పోరాటం మాత్రం ఆగే ప్రసక్తే లేదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తేల్చి చెప్పారు. ఎన్ని రకాల ప్రయత్నాలు ఉన్నాయో అన్ని రకాల ఒత్తిళ్లు ప్రభుత్వంపై తెచ్చి ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తానన్నారు. ఇది నా ఒక్కడి సమస్య కాదు, ప్రజా సమస్య, దయచేసి వాటి పరిష్కారానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన నివాసం ముందే మీడియా మాట్లాడారు. మీకందరూ కూడా తెలుసు నేను అడిగా ఒక్కడినే వెళ్తా, మొదటి నుంచి నేను చెప్తూ ఉన్నా మీకు, ఒక్కడినే దీక్ష చేస్తా. నా ఉద్దేశం ఆ జల దీక్ష ద్వారా ఆ యొక్క సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలా. ఒక్కడినే వెళ్తా, ట్రాఫిక్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఒక్కరు కూడా మా వాళ్ళు రారు, నాది బాధ్యత అని చెప్పని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ అనుమతించని పరిస్థితి. అందుకే ఈరోజు ఉదయం నుంచే సాయంత్రం 5 గంటల దాకా హౌస్ అరెస్ట్ చేస్తే ఈ యొక్క ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఒకటే,
ఈ యొక్క పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి, మునుమూడి కలుజు మీద బ్రిడ్జి, తాడిపత్తి పొట్టేపాలెం రోడ్డు కోసం ఈ యొక్క జనదీక్షను భగ్నం చేసిన, ఇంటి వద్ద పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన అన్ని రాజకీయ పార్టీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, సిపిఎం పార్టీ నాయకులు కానీ, సిపిఐ నాయకులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ, ఐఎన్ఎల్డి పార్టీ నాయకులు కానీ, వివిధ ప్రజా సంఘాలు కానీ, పెద్ద ఎత్తున రూరల్ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చేసిన నాయకులు కార్యకర్తలకి రెండు చేతులు జోడించి సవినయంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ సందర్భంగా ప్రభుత్వానికి నేను చెప్పేది ఒకటే, జలదీక్షని మీరు భగ్నం చేశారు, కానీ పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి సాధన కోసం, మునుగోడి కలుజు మీద బ్రిడ్జి సాధన కోసం, పొట్టేపాలెం తాడిపర్తి ఆ యొక్క రోడ్డు కోసం సాగించే పోరాటం మాత్రం ఆగే ప్రశ్నే లేదు. ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయో అన్ని రకాల మార్గాల ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆ సమస్య పరిష్కరించాలి. స్వాగతం, సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ జోన్ 4 సమీక్ష సమావేశానికి నెల్లూరుకు విచ్చేయుచున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. ఇట్లు షేక్ అల్లా బక్షు, వైస్ ప్రెసిడెంట్ నెల్లూరు పార్లమెంటు టీడీపీ మైనారిటీ సెల్ చిట్టెటి సురేంద్రబాబు, నెల్లూరు డిస్ట్రిక్ట్ బీసీ సాధికార కమిటీ మెంబర్. రూరల్ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటన్నింటినీ పరిష్కరించమని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి విన్నవించానని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. అప్పుడు సీఎం అనేక సమస్యలపై సంతకాలు పెట్టారా లేదా అని శ్రీధర్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరిగా అడిగా, పరిష్కారం కాలేదు, అందుకే ఉద్యమించా, తప్ప చెప్పండన్నారు. అంటే ఒక్క ముఖ్యమంత్రి సంతకానికే దిక్కులేదంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోందో ప్రజలే చెప్పాలని తెలిపారు. నేను అడిగేది ఒకటే, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సంతకానికే దిక్కు లేకుంటే, ముఖ్యమంత్రి గారి సంతకానికే దిక్కు లేకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందని చెప్పి అడుగుతూ ఉన్నా. ముఖ్యమంత్రి సర్వాధినేత. ఈరోజు ఎవరో ఒకరో ఇద్దరో ఏదో టీవీల్లో మంత్రులు మాట్లాడినట్టున్నారు, ఇప్పుడే గుర్తుకొచ్చాయని వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నా. అయ్యా, మీకు కూడా వాట్సాప్ లో ఆ లెటర్ పంపించా, కాబట్టి ఆ మాట్లాడిన వ్యక్తులు ఒకసారి చూసుకోండి, 3 సంవత్సరాల 9 నెలల లేక ఈరోజు గుర్తుకొచ్చిందా, మీరే ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ఒక ప్రజా ఉద్యమం జరిగేటప్పుడు ఆ ప్రజా ఉద్యమంలో రాజకీయ కోణం లేనప్పుడు, రాజకీయ విమర్శలు లేనప్పుడు దాన్ని స్వాగతించాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. ఒక్క పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జే కాదు, పొట్టేపాలెం తాడిపర్తి రోడ్డే కాదు, మునుగోడు కలుజు మీద బ్రిడ్జే కాదు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అద్వాన్నపు రోడ్లు, అద్వాన్నపు కాలువలు, వాటి మీద గణేష్ ఘాట్, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ నిర్మాణం మీద, బారాసాహి దర్గా మసీదు నిర్మాణం మీద, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం మీద, ముస్లిం షాదీ మంజిల్ నిర్మాణం మీద, 95% పూర్తయిన గురుకుల పాఠశాల, ముస్లిములకి, దళితులకి, గిరిజనులకి 600 మంది బిడ్డలకి ఉజ్వలమైన విద్యా భవిష్యత్ అందించే ఆ యొక్క గురుకుల పాఠశాల కావచ్చు, అంబేద్కర్ భవన్ స్టడీ సర్కిల్ కావచ్చు, బీసీ భవన్ కావచ్చు, కాపు భవన్ కావచ్చు, ఏదైతే కొమ్మరపూడి, కొండ్లపూడి, దేవరపాళెం, దొంతాలి, ఆవంచర్ల సాగునీటి పథకాలు కావచ్చు, కొమ్మరపూడి వాసులకి రైతుల వద్ద తీసుకున్న పొలాలకి నష్ట పరిహారం విషయంలో కావచ్చు, ఈ యొక్క అన్ని సమస్యల పరిష్కారం మీద అతి ముఖ్యమైనటువంటి సమస్య. ఇంకా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గ రూపురేఖలు మార్చే కార్యక్రమం ఏదైతే ఆమంచర్ల పారిశ్రామిక వాడ, ఆమంచర్ల పారిశ్రామిక వాడలో గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు 500 ఎకరాలు సేకరించి పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయాలని చెప్పని ఆ రైతులకి నష్టపరిహారం కూడా ఇచ్చేశారు. ఈ లోపల ప్రభుత్వాలు మారిన తర్వాత ఫారెస్ట్ అధికారులు వచ్చి మాది ఆ పొలం అంటారు. 500 ఎకరాలకి పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసేదానికి నష్టపరిహారం ఇచ్చిన తర్వాత ఫారెస్ట్ అధికారులు రా వచ్చి మాది అంటే ఎంతవరకు న్యాయం? ఇక్కడ పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తే 7000 మందికి అక్షరాల దాదాపు 7000 మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు వస్తాయి. 10th చదువుకున్నా, ఐటీ చదువుకున్నా, పాలిటెక్నిక్ చదువుకున్నా, డిగ్రీ చదువుకున్నా, పీజీ చేసిన రూరల్ నియోజకవర్గంలో దాదాపు 7000 మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు వస్తాయి. దీన్ని పరిష్కారం చేయమని అడిగితే పాపం చనిపోయి ఏ లోకాన ఉన్నాడో మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. అడుగడుగున అధికారులు అడ్డం పెట్టిన పరిస్థితి. ఆఖరికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడు 1 ఏడాది ముందు వెంటనే పరిష్కారం చేయమని చెప్పారు. ఈ రోజుకి అడుగు ముందుకు పడిన
రాష్ట ప్రభుత్వం ఈ నెల 13వ తేదీ నుంచి జగనన్నకు చెబుతాం రండి అని చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలను ఎత్తిచూపేదానికి జనం మాటలు విందాం రండి అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నానని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు ప్రజల సమస్యలు తెలుసుకుని నేరుగా జగనన్నకు చెబుతాం రండి కార్యక్రమంలో చెబుతానన్నారు. దాంట్లో కూడా ఈ సమస్యలన్నింటినీ ప్రస్తావిస్తామని చెప్పారు. ఈ నెల 13వ తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 13వ తారీఖు నుంచి జగనన్నకు చెబుదాం రండి అన్న కార్యక్రమాన్ని పెట్టింది. జగనన్నకు చెబుదాం రండి అన్న కార్యక్రమంలో భాగంగా జనం మాటలు విందాం రండి, జగనన్నకు చెబుదాం రండి అన్న కార్యక్రమానికి మద్దతుగా ప్రజా సమస్యల్ని ఎత్తిచూపేదానికి జనం మాటలు విందాం రండి అన్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి 13వ తారీఖు నుంచి ఏదైతే నెల్లూరు 13వ తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తున్న జగనన్నకు చెబుదాం రండి కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా జనం మాటలు విందాం రండి అని పిలుపునిచ్చి అన్ని ప్రాంతాల్లో ఉండే మా నాయకులు కార్యకర్తలు ఆయా ప్రాంతాల ప్రజా సమస్యల్ని నేరుగా జగనన్నకు చెబుదాం రండిలో చెప్తారని చెప్పని, ఆ దాంట్లో ఈ అన్ని సమస్యలను కూడా ప్రస్తావిస్తామని చెప్పని, దానన్నింటినీ కూడా ఒక మంచి, ఎందుకంటే సాంకేతిక విప్లవం భారతదేశంలో వచ్చిన తర్వాత, టెక్నాలజీ పెరిగిన తర్వాత ఒక సాంకేతిక విప్లవం, ఒక టెక్నాలజీ ఉద్యమాన్ని కూడా దాంట్లో నిర్మిస్తామని చెప్పని కూడా తెలియజేసుకుంటూ ప్రజా సమస్యలపై జలదీక్ష చేపడితే దానిని భగ్నం చేసి నన్ను అన్యాయంగా హౌస్ అరెస్టు చేశారని తెలుసుకుని తెలుగుదేశం, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, జనసేన, ప్రజా సంఘాలు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలిపారని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. ఇందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు. నెల్లూరులోని రూరల్ ఎమ్మెల్యే నివాసం వద్ద హౌస్ అరెస్టు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ శాసనసభ్యుడిగా నేను అడగటం తప్ప, అర్థించడం తప్ప, అడిగినప్పుడు అర్థించినప్పుడు పరిష్కారం కాకుంటే, ప్రశ్నించడం తప్ప, ప్రశ్నిస్తే కూడా పరిష్కారం కాకుంటే ఉద్యమించడమే తప్ప అని చెప్పని నేను చాలా స్పష్టంగా అడుగుతూ ఉన్నా. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం సాగించే పోరాటంలో సంఘీభావం తెలియజేసిన రాజకీయ పార్టీలందరికీ, అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మా ఇంటి ఆడబడుచు నగర మేయర్ పోట్లూరి శవంతి గారికి, అనేక మంది కార్పొరేటర్లకి, సర్పంచులకి, ఎంపీటీసీలకి, వివిధ పార్టీల నాయకులకి, అదేవిధంగా నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలకి, అనేక ప్రజా సంఘాలకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఈ పోరాటం సాగుతుంది. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు. స్వాగతం, సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ జోన్ 4 సమీక్ష సమావేశానికి నెల్లూరుకు విచ్చేయుచున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. ఇట్లు షేక్ అల్లా బక్షు, వైస్ ప్రెసిడెంట్, నెల్లూరు పార్లమెంటు టీడీపీ మైనారిటీ సెల్ చిట్టెటి సురేంద్రబాబు, నెల్లూరు డిస్టిక్ బీసీ సాధికార కమిటీ మెంబర్. తెలుగుదేశం పార్టీ జోన్ 4 సమీక్షలో ప్రధానంగా రానున్న ఎన్నికల నిర్వహణపై సమావేశం జరుగుతుందని టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తెలిపారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పలు కీలక అంశాలను తెలియజేయనున్నట్లు చెప్పారు. వైసీపీ అరాచక పాలనకు చెక్ పెట్టి ప్రజలకు స్వేచ్ఛాయుత పాలన అందించే దిశగా ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు సీఎం కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. ముఖ్య నేతలతో జరిగే సమావేశం కాబట్టి అందరూ సమన్వయంతో సహకరించాలని అబ్దుల్ అజీజ్ కోరారు. ఈ మేరకు చంద్రబాబు పర్యటన వివరాలను ఆయన మీడియాకు వివరించారు. రేపు ప్రత్యేకంగా ఒక లీగల్ సెల్ ఇక్కడ కౌంటర్ గాన్ పెట్టడం జరుగుతుంది. ఈ వైఎస్ఆర్సిపి వాళ్ళు చేస్తుండే దాళ్ళు, వాళ్ళు చేస్తుండే దుర్మార్గాలు, అత్యాచారాలు, ల్యాండ్ మాఫియా, సిలికా మాఫియా, గంజాయి మాఫియా, లిక్కర్ మాఫియా,
ఇంకా చదువుతూ ఉంటే వస్తూ ఉంటుంది. వీళ్ళందరినీ మనం ఎలా ఎదుర్కోవాలి, అలాగనే ప్రజలకి ప్రజల సమస్యలపైన మేము పోరాడాలి ప్రతిపక్ష పార్టీగా. దీన్ని ఒక దిశానిర్దేశం, ఏది చేసినా లీగల్గా లెజిటిమేట్గా చేయడం ఎలాగా అనేది రేపు చర్చించబోతాం. అలాగనే గృహ సారథులు ఎవరైతే ఉన్నారో ప్రతి 30 ఇళ్ళకి మేము కానీ ఒక గృహ సారథిని పెట్టి ఈ యొక్క సర్వీసెస్ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా, ఇప్పుడే కాదు ప్రతిపక్షంలోనే కాదు రేపు ప్రభుత్వం వచ్చినా ప్రతి ఒక్క ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఒక డిజైన్ చేస్తున్నారు. ఇది ఒక సస్టైనబుల్ డిజైన్, ఏదో ఊరికైనా ఎన్నికల కోసం చేసే స్టంట్ కాదు ఇది. కాబట్టి మీరు ఒక్కసారి గమనిస్తే నిన్న ఎన్నికలు ఏదైతే జరిగాయో ఎమ్మెల్సీ ఎన్నికలు, ఉద్యోగస్తులతో జీతగాళ్ళతో చేయించే పనికి సొంత కుటుంబం చేసే పనికి తేడా మీకు నిన్ననే కనిపించుంటుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో సొంత కుటుంబ సభ్యులు పనిచేస్తున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలి, రాష్ట్రానికి మేలు జరగాలంటే ఆయన ఒక్కరి వల్లే అవుతుందని ఒక దృఢ సంకల్పంతో ఎంటైర్ ఫ్యామిలీ పెద్ద నాయకుల కాడి నుంచి చిన్న కార్యకర్త వరకు కంకణం కట్టుకొని ఒక సంకల్పంతో పనిచేస్తున్నాం. అది ఈ యొక్క తెలుగుదేశం పార్టీ టీము. కాబట్టి రేపు ఒక దిశానిర్దేశం చేస్తారు. మేము గతంలో చేసిన పనుల్లో ఏమన్నా లోటుపాట్లు ఉంటే ఇప్పుడు ఈ సంవత్సరం రోజుల్లో ఎలా చేయాలో కానీ రేపు దాని గురించి చర్చించడానికే ఈ యొక్క సదస్సు. దీంట్లో దయచేసి అన్యగా భావించొద్దు. దీంట్లో ఇన్వైటీస్ స్పెసిఫిక్, జనరల్గా ఇటువంటి మీటింగ్ విజయవాడలో జరగద్ది. ఈ క్లస్టర్ ఇన్ఛార్జిల్ని, యూనిట్ ఇన్ఛార్జిని విజయవాడకి రమ్మంటారు, కానీ అందరికీ ఇది సెంటర్ అవుద్ది. ఇటుపక్క రాజంపేట నుంచి రావాలి, తిరుపతి నుంచి రావాలి, చిత్తూరు నుంచి రావాలి, కాబట్టి ఇక్కడ సెంట్రలైజ్గా పెట్టారు. అంతేగాని ఇది నెల్లూరు అని అందరూ మాకు పిలవలేదు, మాకు లోపల రానిలేదని అనుకోవద్దు. ఇది స్పెసిఫిక్ మీటింగు, 35 నియోజకవర్గాలు, 5 పార్లమెంట్కి సంబంధించిన జరిగే స్పెసిఫిక్ పీపుల్తో రివ్యూ ఇది. కాబట్టి బహిరంగ సభ కాదు, ఇది బహిరంగ సభ కాదు. మాకు స్థలం లేక నెల్లూరులో 2500 మంది కూర్చునే స్థలం లేక మేము ఇక్కడ ఓపెన్ గ్రౌండ్స్లో పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం. అందుకోసం వచ్చేవాళ్ళు వచ్చినా లోపలికి సమీక్ష లోపలికి ఓన్లీ ఇన్వైటీస్ ఉంటారు. వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ ఉండొచ్చు, అక్కడ టీవీ స్క్రీన్స్ పెడతాము, అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నాము తప్ప లోపలికి అలవ లేదు. దయవించి అందరూ అర్థం చేసుకొని రేపు సహకరించాలని కోరుతున్నాం. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ గోమతి నగర్ నెల్లూర్ 817-99-6982, గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ ధనలక్ష్మీపురం నెల్లూరు 817-99-6971.